సంవత్సరంలో తెలియదు, 2.5 ఇయర్స్ పట్టింది బికాస్ ఆఫ్ కోవిడ్. చాలా జ్ఞాపకాలు, చాలా బాధలు. బాధలు ఎందుకన్నానంటే అది ఏ సినిమాకైనా మొదలయ్యేది ప్రొడ్యూసర్ డబ్బుతోనే. వాళ్ళు డబ్బు తీస్తే కానీ అక్కడ ఏ పనులు స్టార్ట్ అవ్వవు. సో మా ప్రొడక్షన్ హౌస్ నాది అనే కంటే మా అమ్మది మా నాన్నది అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో నా కోసం పెట్టారు, నా కోసం పెట్టారని చెప్పుకోవడం కంటే నాకు నా ఫ్రెండ్ కోసం పెట్టారు. బట్ అది ఇంకా నడుపుతూనే ఉన్నారు, ఇంకా నడుపుతూనే ఉంటారు కూడా, వేరే హీరోలతో చేస్తూ, వేరే డైరెక్టర్లతో చేస్తూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా నాన్న. మీరు చాలా కష్టపడ్డారు నాకు తెలుసు. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది వచ్చింది, హెల్త్ వైజ్గా, ఫినాన్షియల్ వైజ్గా. ఈ సినిమాని మంచి డేట్ వచ్చేంతవరకు ఆపి ఆపి వడ్డీలు కట్టి 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 ఇంట్రెస్ట్లు కట్టి, ఓన్లీ బికాజ్ ఆఫ్ సినిమా మీద ప్రేమ కాదు, కొడుకు మీద ప్రేమ. అది నా మీద ప్రేమ. నా కొడుకు బాగుంటే సినిమా బాగుంటే నా కొడుకు బాగుంటాడు, నా కొడుకు చుట్టూ ఉన్న డైరెక్టర్లు బాగుంటారు, నా కొడుకు చుట్టూ ఉన్న స్టాఫ్ అందరు బాగుంటారు అని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ పని చేశారు మా పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి పేరెంట్స్ నాకు ఎప్పటికీ దొరకరు. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్, ఓ పని చేస్తా అయిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోతాను. యా, అండ్ సో సినిమా దగ్గరకు వస్తే అనీష్ గారు, సార్ అనీష్ గారు సచ్చే స్వీట్ హార్ట్, నిజం చెప్తున్నాను. ఆయనతో ఉండడం వల్ల నేను చాలా మారాను ఈ 2 సంవత్సరాల్లో, ఈ 2.5 సంవత్సరాల్లో. ఆయన మాట తీరు కానీ, ఆయన ఓపిక కానీ చాలా ఎక్కువ. ఆయన జుట్టులాగే నిజంగా పెరుగుతూనే ఉంటుంది ఓపిక ఆయనకి తగ్గదు అసలు. సో థ్యాంక్ యూ సార్, ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చారు, చాలా బాగా తీశారు, నాకు మంచి సినిమా ఇవ్వబోతున్నానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అది ఆడియన్స్కే వదిలేద్దాం. అండ్ వెన్ కమ్స్ టు మై కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఆయనతో నేను ఇప్పటికీ 3-4 సినిమాలు చేశాను. ఆయన ఇక్కడికి రారు, ఫంక్షన్లు అంటే ఆయనకి ఎందుకు నచ్చవు నాకు తెలీదు. బట్ టీవీలో చూస్తున్న ఆయన చెప్తున్నాను, సార్ ఈ సినిమా మీ చేతులతో జరగడం నిజంగా నా అదృష్టం, చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం ఉందండి, అది అనీష్ గారు నేను చాలా చాలా అనుకున్నాం. ఇది ఇక్కడి వరకు